తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకొస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి పెంపును అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో రెండు పథకాలను అమలు చేయడానికి కసరత్తులు చేస్తోంది ప్రస్తుతం గృహజ్యోతి పథకంపై వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు సంక్షేమాల పథకాల కోసం ప్రజాపాలన అభయహస్తం పేరుతో ఊరూరా అప్లికేషన్స్ ను తీసుకుంటున్న గవర్నమెంట్ ఇప్పుడు ఆ అప్లికేషన్స్ పరిశీలనతో పాటు అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ప్రజలకు చెప్పారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా మరో రెండు పథకాలను ప్రారంభించబోతున్నట్లు అలాగే చేయబోతున్నట్లు తెలిపారు అవయహస్తం ఆరు గ్యారంటీల్లో భాగమైన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను మరో వారం రోజుల్లో ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు అర్హత ఉన్న ప్రతి ఇంటికి వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు వచ్చే నెల పదిహేను లోపు రైతు భరోసా నిధుల పంపిణీ కూడా పూర్తి చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ త్వరలోనే పూర్తి చేస్తామని సీఎం ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ పూర్తి చేసిన అధికారులు గృహజ్యోతి పథకంపై వేగంగా వర్క్ చేస్తున్నారు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి క్షేత్ర స్థాయిలో అధికారుల బృందం వర్క్ చేస్తోంది ఇంటింటా తిరిగి విద్యుత్ మీటర్ నెంబర్లు కూడా కేటాయించడం జరిగింది ప్రజా పాలనలో మొత్తం పంతొమ్మిది లక్షలకు పైగా అప్లికేషన్స్ రాగా గృహజ్యోతి పథకం ఎంట్రీలో మాత్రం ఇప్పటి వరకు పది లక్షల మంది నుంచి ఆహార భద్రత ఆధార్ కార్డ్ మీటర్ నెంబర్ సేకరణ జరిగింది దీన్ని బట్టి చూస్తే దాదాపు ఈ పది లక్షల కుటుంబాలకు మొదటి విడతగా ఉచిత విద్యుత్ అమలవుతుందని తెలుస్తోంది వీరితో పాటు మరో ఐదు లక్షల మందికి లబ్ది చేకూరేలా గృహజ్యోతి ప్రక్రియను కొనసాగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు మరోవైపు గృహజ్యోతి పథకంలో కిరాయి ఇళ్లలో ఉండే వారితో కొత్త కిరికిరి ఏర్పడింది కిరాయికి ఉండే వారికి కూడా గృహజ్యోతి వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతున్న వీరి నమోదు ప్రక్రియలో గందరగోళం నెలకొంది